ఎయిడ్స్ మహమ్మారిని తరిమేద్దామని చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు రోగులకు పౌష్టికాహారాన్ని రజని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాధి బారిన పడిన వారు మానసిక ధైర్యంతో జీవితాన్ని గడపాలని అన్నారు. ఎయిడ్స్ బాధిత చిన్నారుల పట్ల ప్రతి ఒక్కరూ ఆదరాభిమానాలు చూపాలని అన్నారు. పౌష్టికాహారం, రోగ నిరోధక శక్తిని పెంచే మందులు తీసుకుంటూ జీవిత కాలాన్ని పెంచుకోవాలని వ్యాధి బాధితులకు రజని సూచించారు. ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని అన్నారు. బాధితులకు తన వంతు సహాయాన్ని అందిస్తానని పేర్కొన్నారు. జబ్బులు వచ్చినాయి, క్యాన్సర్ లేదన్నారు ఒకప్పుడు. తర్వాత టీబీ, క్షయవ్యాధి మీద కూడా బోలెడ్ సినిమాలు కూడా వచ్చినాయి. దానికి అది ఊరు బయట పెట్టేవాళ్ళు అసలు. ఇప్పుడు దానికి మందులు వచ్చినాయి. ఖచ్చితంగా మనం నమ్మకంతో బ్రతకాలి, విశ్వాసంతో ఉండాలి. ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో దీనికి మందు వచ్చింది, అందరూ ఈ మహమ్మారి నుంచి బయటపడతారు. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలిసిన విషయాలు నలుగురితో పంచుకోవాలి. ఎలా వచ్చింది, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 2-3 సంవత్సరాల్లో వచ్చింది. మనందరూ మీ అందరు లాంటి వాళ్ళని ఆదుకోవడానికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు. విషయం ఏంటంటే, నేను ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నానంటే, మీ మనసులో కూడా మీరు దాచుకొని బతుకుతున్నారు. అక్కడికి మీరు ఈ రకంగా కూడా మనం చూడకూడదు, మనం దూరంగా ఉండే పరిస్థితిని మీలో ఒక అభద్రత భావం అనేది ఉంది. ఎందుకంటే పరిస్థితులు కలగజేశాయి. మీ ఎవరికి తెలియదు ఆ రోజు ఏదో జరుగుతుందని. దీనికి ఒక రకంగా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా నిందిస్తాను. ఏదో రాజకీయంగా ఈ ప్రభుత్వాన్ని అని కాదు, గతంలో జరిగిందని కూడా నేను నిందిస్తాను. ఎందుకంటే ఏదో చిన్న జబ్బు చేస్తేనో, జ్వరం వస్తేనో తెలియకుండా గవర్నమెంట్ ఆసుపత్రి పక్కనే ఉంది, మనం ఉండిలేని తనం వల్ల మనం హాస్పిటల్కి వెళ్ళి ఏదో చికిత్స పొందుదామని వెళ్ళిన సమయంలో మన దగ్గర 10 రూపాయలు లేవు సిరింజ్ కొనుక్కుందామంటే ఏదో ఒకటి వాళ్ళు ఇస్తే సరే అయ్యా డబ్బు లేదు, ఏదో డబ్బులు లేవులే, ఎక్కడికో అక్కడికి ఏదో అని చెప్పేసి కకృతి పడి మనకు తెలియక, మనం అనుకోలేదుగా, తెలియక మనం ఏదో సిరింజ్లోనో ఏదో వాడుకోవడం వల్ల మనకు వచ్చిన పరిస్థితులు చాలా మందికి అదే జరిగింది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. అలా జరిగి మీకు తెలియకుండానే, మీరు ఏ తప్పు చేయకుండానే మీరు ఈ పరిస్థితికి గురైపోయారు. చాలా మంది బలైపోయారని నేను అనంటాను. కానీ ఈ రోజు పరిస్థితి చూసుకుంటే తలరాత మనకు తప్పదు కాబట్టి, మీరు ఆ పరిస్థితులు అనుభవిస్తున్నారు కాబట్టి నేను మీకు మనోధైర్యం ఇవ్వాలనుకుంటున్నాను. మనోధైర్యం ఎందుకు ఇవ్వాలంటే, మీరు సమాజంలో మీరు అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు చూపిస్తాను నేను ఎంతెంతో ముసలి వాళ్ళు ఉన్నారు, వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, గుండె జబ్బులు ఉన్నాయి. ఇందాక చెప్పారు షుగర్, టీబీ ఇలాంటి అంటరాని జబ్బులు చాలా వచ్చున్నాయి. ఈ మధ్య చూసుకుంటే డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్లు డౌన్ అయినాయని ఎప్పటికప్పుడు అది ఏ ప్రమాదానికి దారితీస్తుందో కూడా మీకు తెలియదు. ఇటువంటి అంటువ్యాధులు చాలా కూడా మనకి సమాజంలో, బహుశా గవర్నమెంట్ సరిగా కొన్ని చూసుకోవడం, మనకున్న ఫెసిలిటీస్ అంతంత మాత్రం కాబట్టి ఆ క్లెన్లీనెస్, శుభ్రత సరిగా లేకపోవడం వల్ల ఇంటి ముందు కాలువలు కానీ ఏదైనా అలా వదిలేసినట్టుగా మురిగ్గా ఉండడం వల్ల ఆ దోమల నుంచి వ్యక్తమయ్యే ఏదైనా ఇన్ఫెక్షియస్ డిజీజెస్ అంటారు, వాటి నుంచి వ్యక్తమయ్యే ఏ క్రిములైనా కూడా ఏదో ఒక రోగానికి దారితీస్తున్నారు. ఈ రోజు మన దరిద్రత వల్ల, మన పేదరికం వల్ల మనకు ఒక మంచి తిండి లేదు కాబట్టి నిన్న అడుగుంటే వేసుకొని తింటాం, ఎవరైనా ఇస్తే వేసుకొని తింటాము, లేకపోతే అదే సర్దుకొని మనం బతుకుతున్నాం కాబట్టి అందులోంచి ఏ క్రిములు ఎట్లా వస్తున్నాయి ఏంటో మనకి ఏం తెలియదు కాబట్టి మనమేమనుకుంటున్నాము, అయ్యా దేవుడికి దండం పెట్టుకుని ఇప్పుడు గడిపామా అనుకుంటున్నాం. కానీ దాని నుంచి మనకు జరుగుతున్న అన్యాయం కూడా చాలా ఉంది. దానివల్ల ఒకదాని మీదకి ఇంకొకటి యాడ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రభుత్వం కూడా మనకి సరైన సదుపాయాలు లేక కూడా కొద్దిపాటు మనలో వెంతతను, మనం కూడా కొంచెం కారకులు అయ్యామంటే ఇది కేవలం అశ్రద్ధ మీ వైపు ఉంది, ప్రభుత్వం వైపు ఉంది. మనకి చెప్పే వాళ్ళు ఎవరు లేకుండా అయిపోయారు కాబట్టి జరిగింది జరిగిపోయింది. మీ అందరూ కూడా అంత అభద్రతగా ఏదో మనం అంటరాని వాళ్ళంగా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితుల వల్ల ఎంతమందికి, మీకన్నా చిన్న చిన్న వయసు వాళ్ళు, మీ కళ్ళ ముందు ఎంతమంది కూడా లేకుండా పోతున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. మిమ్మల్ని నేను అడుగుతాను, ఒక్క సమస్య చెప్పగలుగుతారా మీరు? మీరందరికన్నా ఆరోగ్యంగా ఉంటారు రోజు, మీరందరికన్నా ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఏ రోజు తలనొప్పి అనరు, మీరే రోజు కడుపు నొప్పి అనరు, మీరు ఏది అనరు. కాకపోతే మిమ్మల్ని మీరు జాగ్రత్త పడడానికి మీరు కొంచెం తగినట్టుగా, ఏమోమ్మా మనకి ఇది ఉంది కదా, దానివల్ల ఎందుకులే అత్యున్నాం, ఎందుకులే అంటే అట్లా ఎందుకులే అని మీరందరూ ఫీల్ అవుతున్నారు. అది ఒప్పుకుంటారా దీన్ని? అందరికన్నా బహు ఆరోగ్యంగా ఉండగలుగుతారు మీరు. కాబట్టి మీకు ఏంటంటే, మీకు ఏదైతే మందులు ఉన్నాయో అవి మీరు టైంకి తీసుకోవాలి. తినే ఫుడ్ ఏదైతే ఉందో శుభ్రత ఉండాలి.
నూనె వస్తువులు మీరు ఎక్కువ కూడా తీసుకోకూడదు. నూనెకు సంబంధించిన నూనె పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ